లోక్సభ సభాపతి ఓం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ దీంతో దీంతోపాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సన్నద్ధమవుతుంది విపక్షాల మద్దతు కూడగట్టడంపై దృష్టి సారించింది రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దునుగా ప్రకటించే సమయంలో సభాపతి పక్షపాతంతో వ్యవహరించారని కాంగ్రెస్ భావిస్తోంది నిన్న జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది అవిశ్వాసాన్ని ప్రతిపాదించడంలో ఇతర విపక్షాల మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు నిజానికి సోమవారమే అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకున్నారు ఈ తరుణంలో ఇలాంటి చర్య వల్ల విపక్షాల ఐక్యతకు భంగం కలగవచ్చని కొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అలా చేయలేకపోయారు రాహుల్పై కొన్ని గంటల వ్యవధిలోనే వేటు వేసిన తీరును ఎండగట్టడానికి అవిశ్వాస తీర్మానం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ఎంపీలు భావిస్తున్నారు సభ సజావుగా సాగుతున్నప్పుడే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీలవుతుంది అందుకు కనీసం యాభై మంది ఎంపీల సంతకాలు అవసరమవుతాయి సభ గందరగోళంగా ఉంటే తీర్మానానికి ఆస్కారం ఉండదన్న కారణంతో తిరస్కరించే అవకాశం లేకపోలేదని విపక్ష శిబిరం భావిస్తోంది